చంద్రబాబు నాయుడు హయాంలో రాజకీయ ప్రచారం అంతా కూడా ఒకటి పోలవరం, రెండు అమరావతి అనే రెండు అంశాల చుట్టూ తిరిగింది. ఇందులో పోలవరం మొదట బాగా ఆలస్యంగా రంగప్రవేశం చేసింది. దాని మీద కేంద్రం యొక్క పాత్ర, ఎవరు చేస్తారు ఇట్లాంటివి కూడా చాలా వివాదగ్రస్తంగా నడిచాయి. 2017 తర్వాత అది ఒక ఏడాది నడిచిందో లేదో, 18 తర్వాత మళ్ళీ చంద్రబాబు బయటకు వచ్చేసరికి ఇదంతా అయింది. అప్పుడంతా వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు దాని మీద చాలా విమర్శలు చేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు పర్యటించారు. కానీ ఈ మొత్తం ప్రక్రియలో కేంద్రం కూడా అంతా మాదే అని క్లెయిమ్ చేసేది. నితిన్ గడ్కరీ వచ్చేవాళ్ళు, ఇదంతా మీకు గుర్తుండే ఉంటుంది. ఈ మొత్తంలో కూడా పునరావాసం అన్నది మరుగున పడిపోతుంది అని నేను ఇంకా మాలాంటి వాళ్ళం పదే పదే చెప్తూ వచ్చాం. వీళ్ళెవరు కూడా ప్రాజెక్ట్ నిర్మాణము, టెండర్లు, కాస్ట్ ఎస్కలేషను, కమిషన్లు ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుతూ వచ్చారు ఎక్కువగా తప్ప. అక్కడ భూములు కోల్పోయి, ఇళ్ళు కోల్పోయి నిరాశ్రయాలు అవుతున్న వాళ్ళ పునరావాసం గురించి ఎక్కువగా మాట్లాడలేదు. మాట్లాడితే ఏమనేవాళ్ళంటే తెలుగుదేశం పార్టీ దీన్ని దుర్వినియోగం చేసింది, వాళ్ళందరికీ కూడా అప్పగిస్తున్నారు, కట్టబెడుతున్నారు ఎక్కువ కాబట్టి పునరావాస ప్రక్రియని చాలా సందేహాస్పదంగా చూసే ఒక పని ఉంటే అటువంటివి మీరు బయటపెట్టండి. కానీ నిజంగా నష్టపోతున్న, నిరాశ్రయాలు అవుతున్న వాళ్ళని ఆదుకోండి అనే మాట చివరికి ఎక్కువ చెవికి ఎక్కడదు. కేంద్రం కూడా మాకు నిర్మాణ భాగం, ప్రాజెక్టు భాగం మాటకే మాకు సంబంధం, పునరావాసం లేదన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. అంతా అయిన తర్వాత ఇటీవల 59,000 కోట్లకో ఎంతకో ఒప్పుకున్నారు అన్నారు. కానీ పునరావాసం ఏం జరగలేదు. ఇప్పుడు అక్కడ కాఫర్ డ్యామ్ ఎత్తును పెంచుతారు అని అన్నప్పుడు దాదాపు ఒక 30 గ్రామాల వాళ్ళని ఖాళీ చేస్తున్నారు. తక్షణం ఒక 19 గ్రామాలను కుక్కుడం, పోలవరం, వేమవరం ఈ మండలాల నుంచి, వీటిల్లో రకరకాల వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో పర్యటించినప్పుడు మీకు ఇచ్చే 6 లక్షల పరిహారం ఏమాత్రం చాలదు, ఎకరాకు నేను 10 లక్షలకు పెంచుతానని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఇప్పటివరకు దాని మీద ఏమీ దశ లేదు. ఇప్పుడు వాళ్ళని కూడా మారుస్తారు. ఇంకొంతమందికి 100,000 రూపాయల మటుకే, 150,000 మటుకే పరిహారం ఇచ్చారు. వాళ్ళకి 5 లక్షల పరిహారం కనీసంగా ఇవ్వాల్సినటువంటి ఉంది. 5 లక్షలు ఇచ్చే పరిస్థితి కూడా అక్కడ కనిపించట్లేదు. అసలు నమోదు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ గ్రామాలను అయితే ఇప్పుడు ఖాళీ చేయిస్తున్నారు. ఖాళీ చేయించే ముందు లెక్కలు ఇవన్నీ చెప్పడము లేదు, అసలు నమోదు చేయడం కూడా లేదు. వేగంగా పూర్తి చేస్తామని ఇదివరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పి చేయకుండా పోయింది. ఇప్పుడు వీళ్ళు కూడా చెప్తున్నారు. అంటే పునరావాసానికి నిధులు కేటాయించకుండా, తక్షణం పంపిణీ ప్రారంభించకుండా వాళ్ళని అక్కడి నుంచి ఒకసారి తరలిస్తే ఇంకా శాశ్వతంగా నష్టపోతారు. పోలవరం పునరావాసం అనేది చాలా చాలా కీలకమైన, అత్యవసరమైన రాజ్యాంగబద్ధ బాధ్యత. దీని మీద న్యాయస్థానాలు కూడా చాలా కోర్టు కేసులు నడుస్తున్నాయి. పెండపాటి పుల్లరావు కూడా ఒక కేసు వేశారు. అసలు ఈ రివర్స్ టెండర్లు, రద్దులు, మళ్ళీ రావడాలు, వాళ్ళు దీంట్లో కూడా తతంగం ఏంటి? అంతకుముందు 25% అన్నవాళ్ళు ఇప్పుడు ఇంకో 12%, 37% తక్కువకి ఎలా చేస్తున్నారు? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా కొన్నింటి విషయాల్లోనేమో స్టేలు ఉన్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి. అందుకని ముందు ఎంతసేపు అక్కడ హడావుడి పడ్డం తప్ప ఇక్కడ మానవ సంక్షోభము, మరీ ముఖ్యంగా గిరిజనులు కుటుంబాలు చాలా ఉన్నాయి, వీళ్ళందరినీ చేయకుండా ఏదో తెలుగుదేశం అవినీతి అనే ఒక్క మాట మీద మొత్తం అందరికీ కూడా పునరావాసానికి పెట్టడం అంటే అది కంట్లో నలుసు తీయమంటే కన్ను తీసేసినట్టుగా అవుతుంది. పైగా వాడు వైసీపీకి మంచి మద్దతుదారులు కూడా ఉన్నారు అక్కడ. కాబట్టి వెంటనే పోలవరం పునరావాసం మీద ప్రభుత్వం ఒక సుస్పష్టమైన వైఖరి తీసుకోవాలి, దానికి నిధులు కేటాయించాలి. ఊరికనే చెప్పినా కానీ ఏమీ ఉపయోగం ఉండే పరిస్థితి లేదు. అలాగే ఈ మధ్యకాలంలో ఒక 2 తెలుగుదేశం నాయకులకు ఎక్కువగా పోయింది, దాన్ని మేము ఐడెంటిఫై చేసామన్నారు. అటువంటి ఉంటే బయటపెట్టవచ్చు, ఆ డబ్బులు మిగిలిన వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. అందుకని ఇప్పుడు పోలవరం పునరావాసం అనేది రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఒక తక్షణ బాధ్యత.